అందరికీ మిత్రులందరూ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మన రెవెన్యూ సదస్సు తర్వాత రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారికి రైతులందరం రైతు నాయకులం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి పాలాభిషేకం చేయడం కానీ జేజేలు పలకడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో రైతులు రైతు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఒకే ఒక పిలుపు మేరకు తరలి వచ్చి జగిత్యాల పట్టణం అంతా కూడా ట్రాక్టర్ల ద్వారా నడిచి బైక్ ర్యాలీ ఈ రకంగా చేసి సంతోషాన్ని వెలిబుచ్చడం జరిగింది. కోయపు రాష్ట్రం మొత్తం అదే మాదిరిగా జగిత్యాలలో కూడా. దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏనాడు ఏ రైతు బిడ్డలు ఊహించని విధంగా ఇంత పెద్ద మొత్తంలో పంటలకు నీరు అందించడం విషయంలో ప్రతి సంవత్సరం కూడా విస్తీర్ణాన్ని పెంచుతూ పోవడం అదే విధంగా ఆ విస్తీర్ణం పెరగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు నీరు కానీ కరెంట్ కానీ పెట్టుబడి రైతు బీమా ద్వారా కూడా రైతులకు భరోసా ఆ తర్వాత వాటిని కొంటామని చెప్పడం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాక చేసి చూపించారు. ఇదన్నిటి తర్వాత ప్రజలు కృతజ్ఞత భావంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ఓరో లేక కొంతమంది ఏం సాధించారని చెప్పి మీరు సంబరాలు చేసుకున్నారో చెప్పండి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఏం సాధించినామో దానికి కృతజ్ఞతగానే స్వచ్ఛందంగా రైతులు ర్యాలీలు తీసి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం కానీ రకరకాలుగా చేయడం అనేది ఒక రకంగా చూస్తున్నాం. ఈరోజు జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా కొంత మేము నేను మా జెడ్పీ చైర్మన్ గారు మా ఎంపీపీ గారు రైతు బంధు సమితి నాయకులు ఈరోజు మీకు మీడియా ద్వారా తెలియజేస్తాం. తెలంగాణ కోటి ఎకరాల మాగాని చేయాలనే ఆశతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు పలుమారు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై నీరు ఇవ్వడం మొదలైంది. అదేవిధంగా శ్రీరామ్ సాగర్లో కూడా వర్షం వర్షానికి నీళ్ళు వచ్చినాయి. 1,25,00,000 ఎకరాలలో మన పంట విస్తీర్ణం అయ్యాలి. మరి ఏ పంటలకైతే బయట కొంత డిమాండ్ ఉంటుందో చూసి మనం నియంత్రించుకొని సాగు చేయాలని చెప్పి ప్రణాళిక ఇవ్వడం జరిగింది. అలాంటిది రైతులు ఒక భరోసాతోటి ప్రభుత్వం పైన నమ్మకంతో చెప్పిన విధంగానే సన్న రకం వడ్లు పత్తి కందులు కనిపెట్టి 10,25,00,000 అంటే ఈనాడు 1,44,00,000 వరకు కూడా ఈ పంట విస్తీర్ణం పెరిగింది. 1,45,00,000 మందికి రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు దాన్ని కూడా చాలా మంది ఉన్నారు రైతు బంధు ఇవ్వాలని చెప్పి. అదేవిధంగా మనము పంటలను కొంత నియంత్రించుకోవాలి డిమాండ్ ఉన్నది వేయాలని చెప్తే నియంత్రించుకోవాలంటే నియంత అని చెప్పి రకరకాలుగా వ్యంగ్యంగా మన దగ్గర చాలా చోట్ల ఈ సోషల్ మీడియాలో కూడా మాట్లాడారు. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పత్తి కానీ వడ్లకే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ తర్వాత కందులకు ఇవ్వాలంటే రైతులు నమ్మి ఏదైతే వేసినో
దానికి అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం తప్పకుండా కొంటదని చెప్పి ఇప్పటికే మీడియా ద్వారా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. 60 లక్షల ఎకరాలలో వేసిన పత్తిని అదే విధంగా 52 లక్షల ఎకరాలలో వేసిన వడ్లను కొనడానికి మన ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటా తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి కూడా ఇదివరకే ప్రభుత్వం చెప్పింది. మన దగ్గర పత్తి కొంత తక్కువ పండిన చోట బోర్లపల్లి అలాంటి చోట్ల పత్తి పండుతుంది. అది కూడా కొనడానికి జగిత్యాలలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ద్వారా కొనిపించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను కొరగానే మంత్రి గారు చెప్పారని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సిసిఐ మన దగ్గర లేదు కాబట్టి ముఖ్యంగా గోదావరి ఒడ్డున వేసే పత్తి వేసేవారు జన్నారం అటు సైడ్ వెళ్ళి వ్యాపారులకు ఇక్కడ పోయి మోసపోతున్నారు. అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడ పెట్టిస్తా అన్నారు. తప్పకుండా ఇక్కడ అమ్ముకోవాలి. అదేవిధంగా వడ్ల విషయంలో మనం చూస్తూ ఉంటే ఇవాళ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికే దాదాపు 20 లక్షల క్వింటాల పంట ఎక్కువచ్చే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం జగిత్యాల జిల్లాలో 5.7 లక్షల అంటే దాదాపు 57 లక్షల క్వింటాల్ వస్తే ఈసారి 7.3 లక్షల మెట్రిక్ టన్స్ వస్తాం. మరి ఈ రకంగా పంట విస్తీర్ణం చూసుకుంటూ పోతే 2010కి 2019కి ప్రతి సంవత్సరం పెరుగుతూ ముఖ్యంగా 2019 తెలంగాణ రాకముందు మన దగ్గర విస్తీర్ణం 95 లక్షల పంట దిగుబడి 95 లక్షల మెట్రిక్ టన్లు వస్తే ఈ సంవత్సరం 1.95 కోటి మెట్రిక్ టన్లు వచ్చింది. అంటే డబుల్ కంటే ఎక్కువ పంట దిగుబడి మనకు రావడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గానికి వస్తే కూడా 48 వేల మంది రైతులకు 208 కోట్ల రైతు బంధు ఇచ్చి ఇవాళ కరెంటు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు కుటుంబాలు కొంతమంది చనిపోయిన వాళ్ళు దాంట్లో దాదాపు ఇప్పటికీ 1000 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున పంట విస్తీర్ణం కూడా చూస్తే 2013కి ఇప్పటికీ టోటల్ పంట విస్తీర్ణం 20% పెరిగింది. జగిత్యాల జిల్లా మొదటి నుంచి కూడా ఆయకట్ ఏరియా దాదాపు కెనాల్ అవన్నీ ఉన్నాయి. అయినా కానీ ఇంకా 20% కూడా మన ప్రాంతాల్లో కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా వరికి వచ్చేసరికి అయితే దాదాపు 30% పెరిగింది. మరి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఇంత పంట పండినా కానీ కొంటామని చెప్పి వారు ప్రకటించడం నిజంగా కూడా హర్షణీయం. నేను జగిత్యాల ప్రాంత రైతుల పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే నియంత్రిత సాగు అన్నారో అంటే మీరు దయచేసి మక్కలు పెట్టకండి, మా దగ్గర చాలా ఎక్కువ పెడతారు అని చెప్పి చెప్పడం జరిగింది. పసుపు కూడా మద్దతు ధర ఇవ్వాలి, పెంచాలి, ప్రభుత్వం కొడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బయట నుంచి ఇంపోర్ట్ చేయొద్దని చెప్పి క్రితం నాయకురాలు కవిత గారి ద్వారా నేను కూడా వెళ్ళినప్పుడు వేరే దేశాల నుంచి దిగుమతి చేయొద్దు, మన దగ్గర నుంచే ఇంకెక్కువ తెచ్చేలా చూడాలి, మేలు రకం పసుపులు వచ్చేలా చూడాలని చెప్పి ఇవన్నీ రకాలుగా విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. ఏది కూడా పట్టించుకోకుండా మరి ఈ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పసుపుకు మద్దతు ధరిస్తామని చెప్పడం. పసుపుకు మద్దతు ధర పోగా ఇవాళ మక్కలు పండించే మన రైతుల నోట్లో కూడా మట్టి కొట్టారు. ఇవాళ పొద్దుగాలైతే మనకు అలవాటు, మన ప్రాంతంలో ముఖ్యంగా మక్క గట్క తినే జీవించే కుటుంబాలు కూడా ఎన్నో ఉండినాయి ఒకప్పుడు. ఇప్పుడంటే ఎక్కువ బియ్యానికి అలవాటు అని
మక్క గడ్డక మక్క గుడాలు మక్క అటుకులు పచ్చి మక్కేళ్ళు మక్క గారెలు ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఎప్పటికప్పుడు తినే ఆహారం మరి అలాంటి మనం పండించే పంట ఇవాల మనం వేసుకోవద్దని చెప్పే పరిస్థితి వచ్చింది ఒకవైపు మన దేశంలోనే పంట దిగుబడి ఎక్కువ ఉంటే మొన్న తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల విదేశీ సుంకాన్ని తగ్గించడం వల్ల వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మన దగ్గరికి ఈ మక్కలు రావడం దాని ద్వారా పేరుకే మద్దతు ధర ప్రకటించారు కానీ బయట ఎవరు కొనే పరిస్థితి లేదు పోయిన సంవత్సరం ఉన్న మక్కలే బయట ఎవరు తీసుకునే పరిస్థితి లేదు అంటే ఇలాంటి నిర్ణయాల కోసం కేంద్ర ప్రభుత్వం తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోరి ఒక దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి గారు ముందే ఊహించి చెప్పిన మొక్కజొన్న పెట్టకండి అని చెప్పి వేరే ఎవరైనా చెప్పగలిగినరా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నాయకులు ఉన్నారు మన దగ్గర ఎలాంటి చెప్పినా ఇట్లున్నది మన మొక్కలు పెట్టొద్దని ఏమని అంటే కులాల ప్రభుత్వం అంటారు తప్ప పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీసుకున్న నిర్ణయాలను ప్రజలు హర్షించింది కాబట్టే ఆ ట్రాక్టర్ ర్యాలీలు పాదయాత్రలు సైకిల్ మోటార్ ర్యాలీలు పాలాభిషేకాలు పాదాభివందనం ఇవి రైతులు మనస్ఫూర్తిగా అవి గుండెల నుంచి వచ్చినాయి తెల్లవారగానే ప్రెస్ మీట్లు పెట్టి ఏం సాధించినరయ్యా మీరు కేసీఆర్ గారికి పాలాభిషేకాలు చేసిందని చెప్పి జగిత్యాల వ్యంగ్యంగా ప్రెస్ మీట్లు పెట్టడం కాదు సాధించినవి కొన్ని మాత్రమే ఈ లెక్కలలో చెప్పడం డెఫినెట్గా రేపటి నాడు ప్రతి ఇంచు సర్వే అయిన తర్వాత భూముల సర్వే అయిన తర్వాత పూర్తి పారదర్శకత తెలంగాణలో వస్తుంది తెలంగాణలో భూములు కొంటే ఒక రక్షణ ఉంటుంది అక్కడ భూములు కాగితం మీద ఎక్కడో అక్కడ అమ్మినా కొన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అదే అవుతుంది అనే నమ్మకం ఏర్పడుతుంది ఇప్పుడు అదే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒకే కాగితం ముగ్గురు పట్టుకొస్తారు నాకున్నది రిజిస్ట్రేషన్ కాగితం అంటే నాకున్నదని అలాంటి పరిస్థితి పోతుంది ఆ నమ్మకంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారు తప్పకుండా ప్రజల నమ్మకాన్ని మమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ చట్టం ఏదైతే తెచ్చారో దానికి అనుగుణంగా కూడా మళ్ళీ ప్రతి ఇంచు కలిసి పచ్చ ఆకుపచ్చ బుక్కులు వ్యవసాయ భూములకు మెరూన్ కలర్ అంటే నషభ్రం పుస్తకాలు వ్యవసాయేతర భూములకు కూడా వచ్చి పాస్బుక్లు వచ్చి ప్రజలకు ఒక భద్రత ఏర్పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను మీరు జగిత్యాల నియోజకవర్గంలో కూడా అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్న జగిత్యాల నియోజకవర్గంలో కూడా 25% పంట విస్తీర్ణం పెరిగింది ఎప్పుడైనా రైతైనా వ్యాపారస్తున్న ఎవరైనా కానీ కొంత లాభం ఉంటేనే చేస్తారు మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారో కరెంట్ ఫ్రీ కరెంట్ ఇవ్వడం ద్వారా కానీ నీళ్లు సకాలంలో అందే విధంగా కానీ విత్తనాలు ఎరువులు అదేవిధంగా మార్కెటింగ్ విధానం నూతనంగా గోదాములు కట్టడం ఏదైతే చేస్తున్నారో దాన్ని నమ్మి ఇవాళ మన రైతులు వారి పంట విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది ఆ ఏదైతే ముఖ్యమంత్రి గారిని నమ్మి చేసిందో తప్పకుండా దానికి అనుగుణంగా ప్రతి గింజ కొంటమని చెప్పి కూడా పత్రికలలో రావడం హర్షణీయం ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా మా ముఖ్యమంత్రి గారు వరి వండియండి సన్న రకాలు వండియండి దొడ్డు రకాలు కొద్దిగా తగ్గియండి తీసుకుంటామన్నారు పత్తి వండియమన్నారు కందులు వండియమన్నారు కొంత సోయా వండియమన్నారు అదేవిధంగా పామాయిల్ వండియమన్నారు మేము కొంటాం కొనిపిస్తాం మరి మీరు ఏదైతే పసుపు మద్దతు ధర ఇస్తాం 11,000 ఇస్తాం 15,000 ఇస్తామని చెప్పి బాండ్ పేపర్ల మీద రాసినారో మరి మీరు దానికి జవాబు చెప్పాలి మరి ఏ కేంద్రం ద్వారా కొనిస్తారా ఎవరి ద్వారా కొనిస్తారా మొన్న రాయకల్లో అడిగిందట ఎమ్మెల్యేలు ఉత్తరాలు ఇస్తే మేము కొనిపిస్తామని చెప్పి ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కాదు పసుపు పండే ప్రాంత
శాసన సభ్యులందరం అప్పుడు నేను శాసన సభ్యుడిగా లేకున్నా గానీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి ద్వారా ఈ ఇప్పటికి భారతీయ జనతా పార్టీ పోయిన టర్మ్లో ఉన్నప్పుడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి బయట నుంచి దిగుమతి చేయొద్దని చెప్పి కామర్స్ కమిటీకి ప్రధానమంత్రి గారికి వివిధ రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే పంచో ఆ ముఖ్యమంత్రుల ద్వారా కూడా లెటర్లు ఇప్పించాం ఎమ్మెల్యేలు కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి ద్వారా కోల్కతా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ద్వారా కూడా కవితక్క గారు లెటర్ ఇప్పించారు సో ఇప్పుడు వచ్చి అన్ని అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు ఏదైతే పంటలు పండిమన్నారో ఆ పంటలను మద్దతు ధరించి కొనడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరేదైతే మరి పసుపుకు 15000 ఇస్తామన్నారో దానికి కొనడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను లేదా మీరు రైతుల దగ్గరికి వచ్చి రైతుల శ్రేయస్సు గురించి కానీ రైతులకు అవగాహన సదస్సులు ఏదైతే మనం ఏదో పెట్టిపోయారో అట్లాంటివి పెట్టడం సమంజసం కాదు రైతులు హర్షించడం తెలియజేస్తుంది అదేవిధంగా సీనియర్ నాయకులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మా ట్రాక్టర్ ర్యాలీ రైతు ర్యాలీ సక్సెస్ అయిన తర్వాత తెల్లారి ఏం సాధించినని చెప్పి ఒక వ్యంగ్యంగా ప్రెస్ మీట్ పెట్టిండ్రో నేను వారికి సూటిగా జవాబు చెప్తున్నా ఇదిగో సాధించింది ఇది తెలంగాణ రాకముందు 75 లక్షల ఎకరాలలో పంట విస్తీర్ణం ఉండేదంటే ఇవాళ 1,40,00,000 ఎకరాలకు పోయింది ఊహించిన విధంగా ప్రభుత్వ అంచనాలు కూడా తారుమారయ్యాయి ఆ రకంగా రైతులు ముందరకొచ్చి వ్యవసాయం చేస్తున్నారు దాని కారణం ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకోవడం కాదు ఈ ప్రభుత్వం చెప్పిన మాట తూచ తప్పకుండా చేస్తా ఉంది ఈ సంవత్సరం ఒక్క జగిత్యాల జిల్లాలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక 2 సంవత్సరాలలో ఎంత పంట పండిందో అంతకంటే ఎక్కువ వడ్లను ఈ ప్రభుత్వం కొట్టదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అప్పుడప్పుడు అంటా ఉంటారు మేము ఎప్పుడో మొదలు పెట్టాం ఈ కొనడం ఐకేపీ సెంటర్లు ఉన్నాయి పిఎస్సీఏ సెంటర్లు ఉన్నాయి ఆనాటికి ఈనాటికి దిగుబడి రెట్టింపు కంటే ఎక్కువైందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను డబల్ అయిపోయింది 2013కి ఇప్పటికీ పంట దిగుబడి డబల్ కంటే ఎక్కువ అయిపోయింది పోయిన సంవత్సరం డబల్ కంటే ఎక్కువ కొన్నాం ఈ వర్షాకాలం ఇంకా పెరుగుతుంది కానీ మీరు ఆ 10 సంవత్సరాల్లో ఎప్పుడైతే మీ ప్రభుత్వం ఉండేనో మరి దానికి అనుగుణంగా ఓ గోదాములు కట్టలేదు కొత్త మార్కెట్ యార్డులు తయారు చేయాలి కట్టిన ఇల్లు పెట్టిన పోయలేక ఐకేపీ సెంటర్లో ఏ ఐకేపీ సెంటర్ కూడా సొంత స్థలాలు అక్కడ ఒక గోదాము ఏమి కూడా లేవు ఏదో రోడ్ పొంటి ఐకేపీ సెంటర్లు మహిళలు ప్రభుత్వ స్థలాలు ఉంటే ప్రభుత్వ స్థలాలలో లేదా ప్రైవేట్ స్థలాలు లీజుకు తీసుకొని పెట్టుకునే తప్ప జగిత్యాల జిల్లాలో ఇవాళ పిఎస్సీఎస్ కానీ అదేవిధంగా ఐకేపీ సెంటర్లు పోయిన సంవత్సరం 380 సెంటర్లు ఉంటే ఎన్ని చోట్ల సొంతం ఉన్నాయో మీరే తెలియాలి పోయిన సంవత్సరం కూడా దాదాపు 70 సెంటర్లు పెంచినాం ఈ సంవత్సరం మళ్ళీ కూడా పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నేను ఈరోజే గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడి ఒక రాయకల్ మండలానికి మళ్ళీ అదనంగా ఒక ఐకేపీ సెంటర్ను ఒక పిఎస్సీఎస్ సెంటర్ను కూడా అడిగినా తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది సో నిరంతరం ఈ ధాన్యం పండించే విధంగా రైతులకు సహకరిస్తున్న వ్యవసాయ అధికారులకు అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్న సివిల్ సప్లై అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి దాంట్లో ఒక 5% ఉన్న లోటు పాట్లు ఎంచుకోవడమే కాదు ఏ రకంగా అయితే ఇవాళ జగిత్యాల జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం సాగు విస్తీర్ణం పెరిగిందో దాని గురించి కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా మన ప్రభుత్వం ప్రోత్సహించడం బట్టి ఒక మంచి అవగాహన పెంపొందించడం బట్టి ఇవాళ దిగుబడి కూడా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది
రైతులు నష్టపోదని చెప్పి ప్రభుత్వం వేరే వేరే రకాలుగా నిధులు సమీకరించి మక్కల ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న దానివల్ల ఎంతో నష్టపోతున్నా గానీ పోయిన సంవత్సరం మొత్తం మక్కలు కూడా కొనడం జరిగింది ప్రతి గింజ వరకు కూడా కొనడం జరిగింది అందుకని చెప్పే మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు పాదాభి వందనాలు పాదయాత్రలు చేసి వచ్చి ఈ రైతులు చేసిందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా కొంచెం జ్ఞానోదయం పొందాలి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎందుకు ఈ రైతన్నలు కేసీఆర్ గారిని ఒక దేవుళ్ళగా ఆరాధిస్తున్నారో గుర్తించాలని చెప్పుకుంటాం। Thank you, sir.